సాగునీటి రంగం. కేసీఆర్ గారు కేసీఆర్ అంటేనే కే అంటే కాలువలు, సి అంటే చెరువులు, ఆర్ అంటే రిజర్వాయర్లు అన్న చందాన సాగునీటి ప్రాజెక్టుల మీద మిత్తం మేము పెట్టిన ఖర్చు 176,000 కోట్లు. అందులో పెండింగ్ ప్రాజెక్టులు ఉండే. ఇక్కడ ఒక చాలా ఇంట్రెస్టింగ్ మాట, మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లేచి శాసనసభలో అంటారు, కాళేశ్వరం మీద మీరు 100,000 కోట్లు ఖర్చు పెట్టినామన్నారు, 80,000, 90,000 ఖర్చు పెట్టినామన్నారు, 100,000 ఎకరాలకన్నా నీళ్ళు ఇచ్చిర్రా అంటారు. నేను వారికి గుర్తు చేస్తూ ఉన్నాను, మీరు మాకు అప్పచెప్పిపోయినాడు. పాలమూరు జిల్లాలో మా చంద్రశేఖర్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు, పాలమూరు జిల్లాలో కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ఈ మూడు కూడా పెండింగ్ ప్రాజెక్టులుగా ఉండేది పూర్తి కాల. మాకు అప్పచెప్పినాడు దాదాపు 70-75% పనులు పూర్తయినట్టున్నాయి, లేదా 70-65% పూర్తయింది. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చిత్తశుద్ధితో పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టుగా మార్చి 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఇవాళ ఒక్క పాలమూరు జిల్లాలో ఆ మిగిలిన పనులు పూర్తి చేస్తే ఒక్క పాలమూరు జిల్లాలో దాదాపు కొత్తగా 600,000 ఎకరాలకు నీళ్ళిచ్చింది మా ప్రభుత్వం. రేపటి రోజు నన్ను ఎందుకు చెప్తా ఉన్నా ఈ మాట అంటే, ఇప్పుడు మేము కాళేశ్వరం మొత్తం సిస్టమ్ అంతా బిల్డ్ చేసినాం. ఎక్కడ హెడ్ ఉంది, ఎక్కడ టెయిల్ ఉంది మీకు తెలుసు. కాళేశ్వరం మేడిగడ్డ నుంచి మొదలు పెడితే ఇక్కడ కొండపోచమ్మ సాగర్ దాకా మొత్తంగా ప్రాజెక్టు మరి పూర్తి స్థాయిలో నిర్మాణం చేసినాం. మొత్తం ఈ 10 ఏళ్లలో 204 TMCల రిజర్వాయర్లు అటు పాలమూరు, రంగారెడ్డి, సీతారామ, కాళేశ్వరం మూడు కలిపితే 204 TMCల రిజర్వాయర్లు ఏర్పాటు చేసింది మా ప్రభుత్వం. 204 TMCలు అంటే ప్రజలకు ఒక అవగాహన ఉండాలి కాబట్టి, మీరందరూ హుసేన్ సాగర్ చూసే ఉంటారు, హుసేన్ సాగర్ యొక్క కెపాసిటీ 1 TMC, అంటే 204 హుసేన్ సాగర్లను ఇవాళ ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ నదులు కిందున్నాయి, నేల పైనుంది, ఎట్లొస్తాయి నీళ్లు అనే వాళ్ళకి సమాధానం చెప్తూ ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కడుతూ అద్భుతంగా ఈరోజు మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా వడ్డిచ్చిన విస్తరిలాగా ఇవాళ వాళ్ళ చేతులు పెట్టినాం. మరి ఈ వడ్డిచ్చిన విస్తారికి మీరు చేయాల్సిందల్లా ఒకటే, దానికి కాల్వలు, మీరు కాల్వలు ఏర్పాటు చేస్తే బ్రహ్మాండంగా పూర్తి స్థాయిలో ఒక నూతనంగా మేము తీసుకున్న ఈ ప్రాజెక్టులతో 50,00,000 ఎకరాలకు సాగునీళ్లు, ఆయకట్టు స్థిరీకరణ అంటే స్టెబిలైజేషన్ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ ఆయకట్టు. మా ప్రశాంత్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు, ప్రశాంత్ రెడ్డి గారి జిల్లాలో పక్కనే ఉండే ఆదిలాబాద్ జిల్లా ప్రశాంత్ రెడ్డి గారు నిజామాబాద్ జిల్లా మధ్యలోనే పోచంపాడు ప్రాజెక్టు, ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు ఉంటుంది. ఆ ఎస్ఆర్ఎస్పి పైన మహారాష్ట్ర వరుస బ్యారేజీలు కట్టిన తర్వాత ఎస్ఆర్ఎస్పిలోకి నీళ్లు రాకుండా నీళ్లు ఇంకిపోయి గోదావరి ఎండిపోయే పరిస్థితి. ఇవాళ కేసీఆర్ గారి భగీరథ ప్రయత్నంతో కాళేశ్వరం నుంచి నీళ్లు రివర్స్ పంపింగ్ ద్వారా 1,000 కోట్ల రూపాయలతో రివర్స్ పంపింగ్ చేస్తే ఆయకట్టు మొత్తం ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు స్థిరీకరించబడి ఇవాళ టెయిలెండ్, కోదాడ, తుంగతుర్తి, సూర్యాపేట, డోర్నకల్లు, మెహబూబాబాదు, మా పాలకుర్తి దయాకర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు, వారందరికీ నీళ్లు ఇచ్చిన ప్రాజెక్టు కాళేశ్వరం. అట్లాంటి కాళేశ్వరం ప్రాజెక్టుని కూడా బట్టగాల్చి మీదేసేటట్టు, ఒక బరాజులో ఏదో అయితే, అంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్క బరాజులో చిన్న నిర్మాణ లోపం ఉంటే ప్రాజెక్టు మొత్తమే లోపభూయిష్టం అన్నట్టు చూపెట్టే ప్రయత్నం ఏదైతే చేసినారో అది శుద్ధ తప్పు. నేను అందుకే అంటా ఉన్నా, నూతనంగా 50,00,000 ఎకరాలకు సాగునీళ్లు, ఆయకట్టు స్థిరీకరణ చేయడంతో పాటు వాళ్ళు గనక ఇప్పుడు కాలువలు కట్టుకుంటే, ఈ ప్రభుత్వం ఈ రాబోయే 3 ఏళ్లలో కాలువలు కడితే 30,00,000 ఎకరాలకు అదనంగా సాగునీరు ఇచ్చి స్థిరీకరించవచ్చు అనే మాట నేను రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ ప్రజెంటేషన్ ద్వారా, ఈ నివేదిక ద్వారా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇక్కడ అన్నింటికన్నా ముఖ్యమైన మాట, ఎందుకు పెరిగినాయి పంప్ సెట్లు అని మన ముఖ్యమంత్రి గారు అంటాడు అసెంబ్లీలో, ఇవి ఎందుకు పెరిగినాయి? ఉచిత కరెంట్ ఒక దిక్కు, భారతదేశంలోనే అత్యధికంగా భూగర్భ జలాలు పెంచిన ఘనత మా ప్రభుత్వానిది, కేసీఆర్ గారి ప్రభుత్వానిది. మిషన్ కాకతీయ కావచ్చు, అద్భుతంగా అటవీ సంపద పెంచడం కావచ్చు, వర్షపాతం మంచిగా అపారంగా రావడం కావచ్చు, దానివల్ల భారతదేశంలోనే అత్యధికంగా భూగర్భ జలాలు 6 మీటర్లు పెరిగినాయి. ఇంకోవైపు 24 గంటల కరెంట్ ఉంది కాబట్టి రైతులు సహజంగానే యాడికెల్లో నీళ్ళు తెచ్చుకోకుండా తమ పొలంలో తాము మంచిగా బోరేసుకొని, బోరుమందం ఖర్చు పెట్టుకొని, ఫ్రీగా కరెంటు, ఫ్రీగా పెట్టుబడి, ఫ్రీగా ధీమాగా వ్యవసాయం చేసుకునే పరిస్థితి ఉన్నప్పుడు తప్పకుండా 18-19 లక్షల పంపు సెట్లు, 27 లక్షలు అయితే తప్పేమున్నదల్లా. మీ హయాంలో మీరు కాలువల మీద పోయి మోటార్లను, వైర్లు కోసి మోటార్లను ఆనాడు మా ఎస్ఆర్ఎస్పి కాలువల మీద, కాకతీయ కాలువల మీద తన్ని పారేసేది. ఆనాడు రైతులు విద్యుత్ చౌర్యం చేస్తున్నారని చెప్పి మోటార్లు ఎత్తుకపోయి పోలీస్ స్టేషన్లలో పెట్టేది కాంగ్రెస్ ప్రభుత్వం. మేము ఆ తప్పు చేయలేదు, సమృద్ధిగా బ్రహ్మాండంగా నీళ్ళిచ్చినాం. నీళ్ళు ఇవ్వడంతో పాటు అన్నింటికన్నా ముఖ్యం ఈ పని చేసినాం. ఈ ప్రాజెక్టుల మీద పెట్టిన ఖర్చు కేవలం సాగునీటి మీద పెట్టిన ఖర్చే కాదు, హైదరాబాద్ లాంటి మహానగరం రాబోయే 50 ఏళ్ల పాటు డోకా లేకుండా ఇటు సుంకిశాల నుంచి
అటు గోదావరి నుంచి కృష్ణా నీళ్లు, గోదావరి నీళ్లు, బ్రహ్మాండమైన తాగునీరు హైదరాబాద్కు కానీ, రాష్ట్రంలోని ప్రతి పట్టణానికి కానీ, ప్రతి పల్లెకు కానీ వాటర్ సెక్యూరిటీ ఇచ్చిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. దానికి ఎట్లా వెలగడతారు మీరు? ఒక మహిళకు కిలోమీటర్లు కిలోమీటర్లు పోయి నడుచుకునే అవసరం లేకుండా, ట్యాంకర్ల దగ్గర యుద్ధాలు చేసే అవసరం లేకుండా, తమ ఇంటిలో పెట్టిన నల్లాకు ఆ ఇచ్చిన ధీమాకు ఎట్లా వెలగడతారు ఆ సంపదకు అని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నా. ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి, ఇక్కడ చెక్ డ్యాంలు నీ జీవితంలో నేను ఆలోచన చేయలేదు. మాంజీరా మీద ఒక చెక్ డ్యామ్ కట్టలే, మానేరు మీద ఒక చెక్ డ్యామ్ కట్టలే, మూలవాగు మీద ఒక చెక్ డ్యామ్ కట్టలే, మా మహబూబ్ నగర్ జిల్లాలో ఉండే వాగుల మీద ఎన్నడూ ఒక చెక్ డ్యామ్ కట్టలే. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 4,000 కోట్ల రూపాయలతో చెక్ డ్యాంల నిర్మాణానికి కూడా శ్రీకారం చుట్టినాం. ఒక్క సాగునీటి మీద పెట్టిన ఖర్చు ఇది. అది సాగునీటి ద్వారా సృష్టించిన సంపద, రైతుల స్వేదంతో పండించిన పంటలు, ఆ పంటల నుంచి వచ్చిన సంపద, దానికి ఎట్లా వెలగడతారో నేను అడుగుతున్నాను. దయచేసి ఆలోచించాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రజలను నేను కోరుతా ఉన్నాను.